హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ కాలాలు గురించి చెప్తున్నాను. కాలాలు నాలుగు రకాలు. అవి భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్తు కాలం, తర్దాత్మక కాలం. భూతకాలం అంటే జరిగిపోయిన పనిని గురించి తెలిపేదాన్ని భూతకాలము అని అంటారు. అది ఒక్క నిమిషం కావచ్చు, పది నిమిషాలు కావచ్చు, ఒక సంవత్సరం కూడా కావచ్చు. ఉదాహరణ, నిన్న వాన కురిసింది. నిన్న నేను టపాసులు పేల్చాను. నిన్న నేను దీపావళి చేసుకున్నాను. వర్తమాన కాలం అంటే జరుగుతున్న పనిని గురించి తెలిపేదాన్ని ఏమంటారు? వర్తమాన కాలం అని అంటారు. ఉదాహరణ, అతడు రాయచున్నాడు. ఇప్పుడు మా అక్క తింటుంది. ఇప్పుడు మా నాన్న చదువుతున్నాడు. నేను ఇప్పుడు లెసన్ చెప్తున్నాను. దీన్ని వర్తమాన కాలము అని అంటారు. భవిష్యత్తు కాలం అంటే జరగబోయే పనిని గురించి తెలిపేదాన్ని భవిష్యత్తు కాలం అంటారు. ఉదాహరణ, బాలురు ఆటలాడుదురు. రేపు నేను మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళుతున్నా. రేపు నేను ఏరోప్లేన్ ఎక్కుతున్నా. వీటిని భవిష్యత్తు కాలము అని అంటారు. తర్దాత్మక కాలం అంటే మూడు కాలాల యొక్క వస్తువు యొక్క ధర్మాన్ని గురించి తెలిపేదాన్ని తర్దాత్మక కాలము అని అంటారు. ఇవి నిత్య సత్యాలు. ఉదాహరణ, సూర్యుడు తూర్పున ఉదయించును, చెరువులు ప్రవహించును, పక్షులు ఆకాశాన ఎగిరెను, పువ్వులు పూసెను. థ్యాంక్ యూ.